కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా అవనిగడ్డ మండలంలోని వేకునూరు అవనిగడ్డ పట్టణంలో డిఎస్పి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో బావదేరపల్లిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ డిఎస్పి మహబూబ్ బాషా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన గ్రామాలలో కవాతు నిర్వహిస్తూ ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసేందుకు, వారికి మనోధైర్యం కల్పించేందుకు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశానుసారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లోని సీఐలు సిబ్బంది పాల్గొన్నారు. జరగబోవు పంచాయతీ ఎన్నికల సందర్భంగా అవనిగడ్డ సర్కిల్ లిమిట్స్ లోని అవనిగడ్డ టౌన్ లో, వేకనూరు లో మరియు నాగాయలంకలోని నాగాయలంక గ్రామంలో బావదేవరపల్లిలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఓటర్లందరూ తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా ధైర్యంగా వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళలో మనోస్థైర్యాన్ని కల్పించేందుకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ మెసేజ్ పోయేందుకే మేము ఈరోజు అన్ని గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అవనిగడ్డ సబ్ డివిజన్లో ప్రభుల్ మాంగర్స్ని అందరినీ దగ్గర సుమారు 500 మంది వరకు బౌండౌట్ చేయడం జరిగింది. చెక్ పోస్ట్ కూడా పెట్టాము. ఎక్కడైనా సరే అవాంఛనీయమైన సంఘటనలు పాల్పడితే తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.